మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ది ఫారెస్ట్ ఫెలోషిప్ తరపున వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రార్థన ప్రారంభం నుండి దేవుని రాజ్యానికి చేరేంత వరకు ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక ధూపం ప్రార్థనా ధూపం. ప్రార్థన అనేది ఎక్కడ కరువవుతుందో, ఎక్కడ కొదువవుతుందో, ఆ క్రైస్తవుల జీవితంలో ఒడిదుడుకులు ప్రారంభమవడం మనం చూస్తాం. అయితే నేటి దినాన ప్రార్థన అనేది ఎక్కడ ప్రారంభమైంది, ప్రారంభానికి ఉన్నటువంటి ఆ యొక్క అవసరత ఏమైచ్చింది, ఎందుకని ప్రార్థన చేయడం ప్రారంభమైంది, క్రైస్తవునికి ప్రార్థన ఎందుకు చేస్తే ఏమవుతుంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆ ప్రార్థన చేసేవారి యొక్క లక్షణాలు, వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేటి దినాన్ని మనం ధ్యానిస్తాం. కొత్తగా చూస్తున్న క్రైస్తవులైనప్పటికీ దేవుని యొక్క వాక్ జ్ఞానాన్ని, వాక్య శక్తిని పొందుకుంటకు దైవ ధ్యానంలో భయభక్తులు కలిగే ఆయన యొక్క సన్నిధిని మనం చేరుకుందాం. మొట్టమొదటిగా మనం ఆది కాండము చూస్తే, ఆది కాండం గురించి మనం తెలిసిన విషయాలు క్లుప్తంగా చెప్తాను. ఆది కాండము అనగా అన్ని ఆరంభాలు, సమస్తమును ఆరంభం, మానవుని పుట్టుక, దేవుని సృష్టి, జీవన గమనము, వర్షము, ఆరాధన, ప్రార్థన అన్ని కూడా ప్రారంభం. అయితే ఈ పూట మనం ధ్యానించవలసిన దైవ చిత్తానుసారంగా ప్రేరేపించబడిన వాడే మీ యొద్దకు వచ్చినటువంటి విషయం ఏదనగా ప్రార్థన. ప్రార్థన ఎక్కడ ప్రారంభమైంది, ప్రార్థన ఎవరు చేశారు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆది కాండము 4:26 మరియు శేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రార్థన అనగా దేవుని యొద్దకు మనం చేరడం, దేవుడు మన యొద్దకు చేరడం కాదు కానీ దేవుని యొద్దకు మనం చేరడం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామనేటువంటి పదాన్ని ఉపయోగించి మన ప్రార్థన కొరకు మోకరించి దేవుని కొరకు అర్థిస్తామో, ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరినట్టు, దేవుని సన్నిధికి చేరినట్టు, దేవుని పాదాల చెంతకు చేరినట్టు. ప్రారంభం నుండి మనం చూసినట్లయితే ప్రతి మనిషి దగ్గరికి కూడా దేవుడే వచ్చాడు. దేవుని యొద్దకు ఎవరు వెళ్ళాల, ఆదాము దగ్గరికి దేవుడే వచ్చాడు, హవ్వ దగ్గరికి దేవుడే వచ్చాడు, పాపం చేసినప్పుడు దేవుడే వచ్చాడు, ప్రతి సాయంకాలం వేళ చల్లటి పూట ఆయన వస్తూ ఉన్నాడని మనం చూస్తాం. కయ్యను దగ్గరికి దేవుడే వచ్చాడు, కయ్యన్ వెర్ ఇస్ యువర్ బ్రదర్, మీ తమ్ముడు ఎక్కడున్నాడన్నా అంటే నాకు తెలీదు. కయ్యను పాపం చేసినప్పటికీ కయ్యన్ దగ్గరికి కూడా దేవుడే వచ్చాడు, నోవహు దగ్గరికి దేవుడే వచ్చాడు, హానోకు దగ్గరికి దేవుడే వచ్చాడు, అబ్రహాం దగ్గరికి దేవుడే వచ్చాడు. ఇలా చూస్తూ ఉంటే ప్రతి వారి చెంతకు మొట్టమొదట వస్తుంది దేవుడే. కానీ దేవుని యొద్దకు మొట్టమొదట వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు అనగా ఏనోషు. ఏనోషు అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే మానవుడు, మట్టివాడు, మనుష్యుడు అనేటువంటి అర్థాన్ని మనం చూస్తాం. అనగా ఈ ఏనోషుకు ప్రార్థన చేయాలనేటువంటి భావం, తలంపు ఎందుకు వచ్చింది అక్కడ మనం చూస్తే, కయ్యను వాళ్ళ తమ్ముడిని చంపి హంతకుడుగా మార్చబడ్డాడు, శపితమైనటువంటి జనాంగానికి పునాది వేశాడు, సంతతి మొత్తం శాపాస్పదంగా మార్చబడ్డానికి అతడు మూల కారణమయ్యాడు. అయితే ఈ శపించబడినటువంటి జనము చుట్టూ వ్యభిచారము, కోపము, ఉద్రేకము, అన్యాయము, మోసము అనేటువంటి క్రియలు చుట్టూ అలుముతూ ఉండగా ఎవరికి కూడా లేనటువంటి ఒక కొత్త ఆలోచన ఏనోషుకు వచ్చింది. దేవుడు ప్రతిసారి మన యొద్దకు వస్తున్నాడు, మనం పాపము చేయడం బట్టి దేవుడు మన యొద్దకు రావట్లేదు. మనం యెషయా ప్రవచన గ్రంథంలో చూస్తాం, నేను రావడానికి, నేను చేయడానికి, నేను మాట్లాడడానికి నాకేం తక్కువ లేదు, నా చేయి చిన్నది కాదు, నా స్వరానికి బలం లేనట్టు కాదు, నేను శక్తిహీనుడిని కాదు, నేను వస్తాను, నా చేయని తెస్తాను, మిమ్మల్ని పైకి లేవనిస్తాను. అయితే మీ యొద్దకు రావడానికి నీకును నాకును మధ్య పాపాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పాపాలు అడ్డు గోడగా నిలబడినప్పుడు మనుషుడు ఏం చేయాలంటే దేవుని యొద్దకు రావాలి. దేవుడు నిలిచి ఉన్నాడు. నేను చాలా చోట్ల చెప్తూ ఉంటా, ఒక కుటుంబానికి గొప్ప ఆశీర్వాదాన్ని, లారీ నిండా బంగారాన్ని, డబ్బుని, కావలసిన వాటన్ని, విలువైన వస్త్రాలను తీసుకొని లారీలో తీసుకొచ్చినప్పటికీ ఆ కుటుంబం ఏం చేయాలంటే మొట్టమొదట ఇంటి డోర్ ఓపెన్ చేయాలి. ఇంటి డోర్ ఓపెన్ చేయకుండా డోర్ లాక్ వేసి ఉంటే కనుక ఎన్ని ఆశీర్వాదాలు ఆ లారీలో తీసుకొచ్చినప్పటికీ ఆ గుమ్మం బయట నిలబడిపోతాయి. కారణం ఏంటంటే తలుపు తీయబడకపోవడం. నేడు ప్రార్థన అనేది ఆశీర్వాదానికి ద్వారపు తలుపు. ఈ ఏనోషు ఏం చేశారంటే చుట్టూ ఇటువంటి పరిస్థితులు ఉండగా దేవుడు రావడానికి మన యొక్క పాపం ఉంది, మన చుట్టూ పాపం ఉంది, ఇప్పుడు మనమేం చేయాలంటే మనమే దేవుని యొద్దకు వెళ్ళాలి.
దేవుని యొద్దకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఏనోషుకు రావడం చాలా గమనించవలసినటువంటి ముఖ్య విషయం. ఎందుకు ఏనోషు దేవుని యొద్దకు వెళ్ళాడంటే, ఒకటి మనం చూసాం, చుట్టూ ఉన్నటువంటి పాప దుస్థితిని బట్టి తానే దేవుని యొద్దకు వెళ్ళాడు. రెండు, ఏనోషు తన యొక్క స్థితిని గుర్తించాడు. ఏమని, నేను మనిషిని, మట్టి వాడును, మానవుడును, నేను బలహీనుడను, నేనేమి చేయలేని వాడిని, నేను చేతగాని వాడిని, నా వల్ల ఏ కార్యము సఫలపరచబడదు అనేటువంటి విషయాన్ని ఏనోషు గుర్తించాడు. గుర్తించిన వాడే దేవుని యొద్దకు వెళ్ళాడు. దేవుని యొద్దకు వెళ్ళగా దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించి ఆ ప్రార్థనకు పునాది వేశాడు. నాట నుండి చేయబడినటువంటి ఆ ప్రార్థన నేటి వరకు, ఇంకా దేవుని రాకడ, రెండవ రాకడ వరకు కూడా ఈ ప్రార్థన ప్రతి క్రైస్తవ జీవితంలో కొనసాగుతూనే ఉంటుంది. అట్టి విధంగా ఏనోషు ప్రారంభించినటువంటి ప్రార్థనను దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా మాట్లాడితే ఆ ప్రార్థనను దేవుడు ఒక పీట వేస్తూ, ప్రాధాన్యతనిస్తూ కూడా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి శరీరధారిగా సశరీరుడిగా సంచరిస్తూ ఉండగా ఆయన ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన చేశాడు, శరీరంలో నుండి నీరు చెమట రక్తం బిందువు వలె బయటకు వచ్చేందుకు ప్రార్థన చేశాడు, ఆయన మొరపెట్టాడు, విజ్ఞాపన చేశాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం సువార్త గ్రంథంలో చూస్తాం. అయితే ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఉందో, ప్రాధాన్యత ఉందో మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రార్థన చేయడం అంత అవసరమా? ఎస్, ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. ఒక సహోదరుడు ఉన్నాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు, మనసు మార్చుకున్నాడు, దేవుడు అతనికి ఒక వాగ్దానం ఇచ్చాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని. అతనికి ఆ మాట ఎలా అర్థమైందో తెలియదు, కానీ బాప్తిజం తీసుకొని ఇంటికి వెళ్ళగానే ఇంట్లో టీవీ సినిమాలు స్టార్ట్ చేశారు, కాసేపు తర్వాత సీరియల్స్ స్టార్ట్ చేశారు. ఇలా సినిమాలు సీరియల్ మోగుతున్నాయి కదా అని ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వసరలో వరండాలో కూర్చున్నాడు. బయట నుంచి అల్లర్లు, కేకలు, భయంకరమైనటువంటి మాట్లాడకూడనటువంటి బూతులు, వ్యర్థమైనటువంటి మాటలు అతని చెవులు పడుతున్నాయి. అయ్యో, ఇటువంటి మాటలు వినపడుతున్నాయని చెప్పి ఆ గుమ్మలో నుండి కూడా తన ఇంటి వసరాన్ని విడిచి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్తే ఆ వీధిలో, నడి వీధిలో కొట్లాట్లు, కొట్టుకోవడం, చంపడానికి చెయ్యెత్తడం, కత్తి దూయడం, ఇవన్నీ చూశాడు. అయ్యో, ఇది కూడా పాపమని మరలా బయలుదేరాడు. తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. మా ఫ్రెండ్ క్రైస్తవుడు, స్నేహితుడి దగ్గరికి వెళ్తే కొంచెం బాగుంటుందని స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఇంట్లో దేవుని వాక్యమే టీవీలో వస్తుంది ఎలాగే, కానీ వాక్యం టీవీలో వస్తుంది కానీ వాళ్ళ కుటుంబంలో జీవిత విషయాలు, జీవన గమనాలు చూస్తే కనుక అంత పాప భూయిష్టమైనటువంటిగా అక్కడ ఉన్నాయి. ఈ స్నేహితుడు చూసిన వెంటనే, అరే, నువ్వు నా స్నేహితుడివి, మంచి ప్రార్థన పడు అని, నీ దగ్గరకు వస్తే కొంచెం నెమ్మది దొరికిద్దని నీ దగ్గరకు వచ్చాను, ఇప్పుడు టీవీలో వాక్యం వస్తుంది కానీ మీ ఇంట్లో ఏంటి ఈ అరుపులు, గోలలు, మోసాలు, మీ నాన్న కష్టపడతాడు కానీ ఇంట్లో సరిగా పోషణకి ఇవ్వడంట, మీ తల్లి ఏంటి తండ్రిని అట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది, ఏంటి ఈ పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది, గజిబిజిగా గలిబిలిగా ఉంది కుటుంబం అంతా అని అక్కడి నుంచి కూడా బయలుదేరి తిన్నగా మందిరానికి వెళ్ళాడు. ఇప్పుడు చివరికి మందిరానికి వెళ్ళి అక్కడ చెప్తున్నాడు మోకాళ్ళు వేసి. మందిరానికి వస్తే ఆటోమేటిక్గా మోకాళ్ళు వేసేస్తారు ఎవరైనా. మోకరించి, ప్రభువా, ఇవరకు నేను ఎన్నో జయించాలనుకున్నా కానీ పారిపోతూ పరిగెడుతూ ఉన్నానయ్యా, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను మందిరానికి, నాకు సహాయం చేయ్యా అని ప్రార్థన చేస్తే ప్రభు ఆక్షణ మంది అతనికి దర్శించి ఈ మోకాలు, ఈ ప్రార్థన, ఈ సన్నిధికి చేరడం అనేటువంటి విషయాన్ని నువ్వు ఆ రోజే అక్కడే మీ ఇంట్లోనే చేసినట్లయితే అక్కడికే నేను వచ్చేవాడిని. చాలామంది అనుకుంటారు దేవుడి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తేనే, దేవుని సావకులు మా నెత్తి మీద చేయించితేనే, నూనె పోస్తేనే అనేటువంటి భ్రమలో ఉంటారు. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే చూద్దాం అన్నమాట. యిర్మీయా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా, మానని వేదన మిమ్మల్ని అలుముకున్నా, గుండెల్లో కన్నీరు గూడు కట్టినా, ఏదైనప్పటికీ మీరు దేవుని యొద్దకు వస్తే, మీరు ప్రార్థిస్తే అని అంటున్నాడు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను నడిపిస్తాను. ప్రార్థనకు ప్రాముఖ్యత ఏంటంటే మనం ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ యవ్వనస్సుడు అన్నిటిని చూసి భయపడుతూ పరిగెడుతూ ఉన్నాడు, కానీ ప్రార్థన చేయాలనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. ఇంటి బయటికి వెళ్ళాడు, నడి వీధిలోకి వెళ్ళాడు, స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు, చివరికి మందిరానికి వెళ్ళాడు. ఆ క్షణం ముందు ప్రభువు చెప్తున్నాడు, ఈ ప్రార్థన నువ్వు ఇంటి దగ్గరే చేస్తే నేను ఇంటి దగ్గరే నీ యొద్దకు వచ్చేవాడిని, కానీ నువ్వు ఇప్పుడు ప్రార్థన చేస్తావు, నువ్వు ప్రార్థన చేయడం ఎప్పుడు ప్రారంభిస్తావో అప్పుడే నేను నీ యొద్దకు వస్తాను, దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి వారు నన్ను ప్రార్థిస్తూ ఉండగా నేను నడిపిస్తా. క్రైస్తవులు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటంటే, మనం నడిపించబడాలి అంటే ఈ యొక్క ఆత్మీయ యాత్రలో, ఒడిదుడుకుల మధ్యలో, సాతాను శోధనల శ్రమల మధ్యలో మనం నడిపించబడాలంటే, సత్యములో నడిపించబడాలంటే,
క్షేమంగా నడిపించబడాలంటే కావాల్సింది ప్రార్థన. ప్రార్థిస్తూ ఉంటే ఆయన నడిపిస్తాడు. కొంతమంది నాకు చెప్తూ ఉంటారు, అయ్యగారు ప్రార్థన చేయడానికి నాకు కుదరట్లేదు, నా మనసు రావట్లేదు, ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను బట్టి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను ఇదివరకులాగా ఉపవాసం ఉండలేకపోతున్నాను, నేను వాక్యాన్ని చదవలేకపోతున్నాను అని దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. సాతాను గడు యొక్క ప్రణాళిక స్పష్టంగా వారి జీవితంలో 100% ఫుల్ఫిల్ అయిపోతుంది. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు ప్రార్థిస్తేనే నేను నడిపిస్తాను. మీరు ప్రార్థన చేయడం మానేస్తే మీకు కష్టం వచ్చిందని, ఉద్యోగం పోయిందని, అనారోగ్యం వచ్చిందని, బలహీనతగా ఉందని, పిల్లలు పుట్టలేదని, ఇల్లు లేదని, వ్యాపారం సరిగలేదని ప్రార్థన చేయడం మానేస్తే మిమ్మల్ని నేను నడిపించను కానీ సాతాను గడు మిమ్మల్ని నడిపిస్తాడు. వాడు ఎక్కడికి నడిపిస్తాడు? అగాధంలోకి, పాతాళంలోకి, నరకంలోకి వాడు నడిపిస్తాడు. వాడి మార్గం చక్కగా తిన్నగా ఉండిద్ది, విశాలంగా ఉండిద్ది, సంతోషంగా ఉండిద్ది, రమ్యంగా ఉండిద్ది, బాధలే ఏమీ లేవు అన్నట్టుగా ఉండిద్ది, కానీ అన్ని బాధలే ఉంటాయి. అందుకే వాక్యం సెలవిస్తుంది కీర్తన గ్రంథంలో, యెహోవాను విసర్జించి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి. కానీ వాళ్ళేమనుకుంటారు, అబ్బా ఇప్పుడు దాకా మేము ప్రార్థన చేస్తూ మందిరానికి వెళ్తూ యేసుక్రీస్తు అని అనుకుంటా ఉన్న ఎన్ని కష్టాలు బాధలు ఇప్పుడు విడిచిపెట్టిన తర్వాత మాకు నెమ్మదిగా ఉంది, మాకు ప్రశాంతంగా ఉంది, ఏ పాపం కావాలంటే ఆ పాపం చేయడానికి మాకు అవకాశం ఉంది, ఆస్కారం ఉంది, అవధులు లేనటువంటి పాపానికి మాకు వస్తువులు ఉన్నాయని వారు సంతోషిస్తూ ఉంటారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ విశాలమైనటువంటి మార్గం రాను రాను ఇరుకుగా మార్చబడి నరకానికి తోసివేయబడుతుంది. కనుక ప్రభు సెలవిస్తున్నారు, ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవునికి ఆశీర్వాద ద్వారపు తలుపు. మనం ప్రార్థిస్తూ ఉంటే ఆయన నడిపిస్తాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, స్త్రీలు పురుషులు ఎంతవరకు మాట్లాడాలి అనేటువంటి ప్రతి విషయాన్ని, ప్రతి కోణాన్ని మనం ఏం ధరించుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ నిలబడాలి, ఏ సంఘానికి వెళ్ళాలి, ఏ ఉపదేశాలు మనం కట్టుబడి ఉండాలి, ఉన్నతమైనటువంటి ఉపదేశం ఎక్కడ అందుతుంది, సరైనటువంటి బోధ ఎక్కడుంది, అసత్యపు బోధను ఎలా గుర్తించాలి అనే ప్రతి విషయాన్ని ప్రభు ప్రార్థించే వారికి తెలియజేస్తాడు. కనుక ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి కింద మనం చూసినట్టయితే, వారు ప్రార్థించుండగా నేను వారు నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్దు వారిని నడిపించును. ఆశీర్వాదకరంగా ఉండేటువంటి మార్గంలో మళ్ళీ ఆయన నడిపిస్తారంట. ఎలా నడిపిస్తారు అంటే, వీటిని దాటి చేసి నడిపించడం కాదు, కానీ నీళ్ళ కాలువల యోరణ అంటే, ఎప్పుడు పచ్చగా ఉండేటువంటి చెట్టు వలె నేను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండగా ఆయన నడిపిస్తాడు. అటువంటి జీవజలపు ఊట యుద్ధం మనల్ని నడిపిస్తాడు. మరియు ఇంకా చూసినట్టయితే, ఇజ్రాయేల్లకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారుడు కాదా, ఆయన అంటున్నాడు, మీరు నా కుమారులు కుమార్తెలు, నేను మీ తండ్రిని, నేను అదుకు రండి, నేను మిమ్మల్ని నడిపిస్తా. ప్రతిదీ ఎప్పుడైనా సరే మనం ఆయన అడగాలంటే ప్రార్థనే. మనం ఆయన ఎద్దుకు వస్తే ఆయన మనల్ని నడిపిస్తాడు. మరియు ఆయన ఎద్దుకు వెళ్ళినప్పుడు, ఆయన పిలిచినప్పుడు చాలా మంది ఆయన ఎద్దుకు వెళ్ళారు. నోవహుని దేవుడు పిలిచినప్పుడు వెంటనే వెళ్ళాడు, అబ్రహాము దేవుని పిలిచినప్పుడు వెంటనే వెళ్ళాడు, హానోకును దేవుని పిలిచినప్పుడు వెంటనే వెళ్ళాడు. ఇలా ప్రతి వాడిని పిలవగానే వెంటనే వెళ్ళారు. ఎవరైతే దేవుని మాట వెనక లోబడక ఉన్నారో వారి జీవితం అంత అణగారిపోవడం మనం చూస్తాం. అది సొలొమోను యొక్క జీవిత చరిత్ర. పలుమార్లు దేవుడు దర్శనమిచ్చిన నా సొలొమోను నా కుమారుడు ఇది చేయడం తప్పు అంటే లేదని విగ్రహారాధన వైపు వెళ్ళాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. సౌలు, నాయన నువ్వు నా చిత్తానుసారంగా ఉన్నాడు, నీకు నేనేం చెప్తే అది ఖచ్చితంగా చెయ్యి అంటే వాటిని విడిచిపెట్టాడు. దేవుని చిత్తాన్ని చేయక నాశనానికి వెళ్ళిపోయాడు. కనుక దేవుడు వస్తుంటే కూడా దేవుని తృణీకరిస్తూ, దేవుని యొద్దకు రాక జీవితాలు ఎన్నాళ్ళ మటుకు కష్టాల్లో, కన్నీళ్లు, బాధల వేదనలో, ఇక్కట్లో, సాతను బంధకాల్లో బంధించబడి ఉంటారు. నేడు అనేటువంటి సమయం మన కొరకు దేవుడు కృపను, వాత్సల్యతను దినదినము నూతనంగా పుట్టిస్తూ ఉండగానే ఆయన యొద్దకు చేరదాం, ప్రార్థిస్తాం. ప్రార్థన చేసేవాళ్ళు ఆయన నడిపిస్తాడు, చక్కని జీవ ఓటల పక్కన నడిపిస్తాడు, పచ్చగా ఉండేలాగా దీవిస్తాడు, క్షేమాన్ని కలుగు చేస్తాడు, సమస్త విధమైనటువంటి ఆటంకాలు, సాతన తంత్రాలు గుర్తించేలాగా చేస్తాడు, తెలియచేస్తాడు. అందుకే ప్రభు అంటాడు కీర్తన 91లో కూడా, వారిని నడిపిస్తాను, ఆ దూతను వారికి కాపుదలుగా ఉంచుతాను, వారికి ఏ రాయి తగలకుండా ఆ దూతలు ఎత్తి పట్టుకుంటారు, నడిచే నడకలో రాయి కూడా తగలకుండా నడిపిస్తారు నా దేవుడు. అటువంటి రోషం కలిగిన, ప్రేమ కలిగిన, వాత్సల్యపూర్ణుడు ఆయన. మరియు మనం యోవేలు ప్రవచన గ్రంథం 2:32 చూసినట్టయితే, యెహోవా సెలవిచ్చినట్టు సీయోను కొండ మీదను, యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ, శేషించిన వారిలో యెహోవా పిలిచేవారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షించబడుదురు. ఈ యోవేలు ప్రవచన గ్రంథంలో మనం చూస్తాం, యెహోవా నామంలో ప్రార్థించే వారందరూ కూడా రక్షించబడతారు. దేవుని మహిమ కలుగుగాక. ఒకటి, ప్రార్థిస్తూ ఉండగా ఆయన మనల్ని నడిపిస్తారు. మరియు ప్రార్థిస్తూ ఉండగా ఆయన మనల్ని రక్షిస్తాడు. ఎటు నుంచి రక్షిస్తాడు? పాపంలోంచి రక్షిస్తాడు, శోధంలోంచి రక్షిస్తాడు, శాపంలోంచి రక్షిస్తాడు,
బంధకాల నుంచి రక్షిస్తాడు. శరీర సంబంధమైనటువంటి బంధకాలు జయించలేనటువంటివి ఉంటాయి, వాటి నుంచి రక్షిస్తాడు. అది సిగరెట్ అయినా, మద్యమైనా, డ్రగ్స్ అయినా, వ్యభిచారమైనా, దొంగతనమైనా, మోహపు చూపైనా, అభిచారమైనా, బూతులైనా, సరసొక్తులైనా, సినిమాలైనా, సీరియల్లైనా, లంచాలైనా, వడ్డీ వ్యాపారాలైనా, జయించలేనటువంటి పాపాలు మిమ్మల్ని అలుముకొని ఉన్నాయా? ప్రార్థిస్తూ ఉంటే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ప్రార్థించకుండా ఆయన రక్షణ పొందుకోవడం అసాధ్యం, దుర్లభం. ఎందుకంటే రక్షించేవాడను నేనే, నా ఎద్దుకు వచ్చేవాడు నేను రక్షిస్తాను. కాబట్టి ఏనోషు దేవుని ఎద్దుకు వెళ్ళాడు, ఏనోషు ప్రార్థన చేయడం ప్రారంభించాడు, ఏనోషు రక్షించబడ్డాడు. కాబట్టి ఏనోషు ప్రార్థన ద్వారా మనం గమనించాల్సింది, ప్రార్థించే వారందరూ రక్షించబడతారు. నేడు దేవుడు మనల్ని రక్షించడానికి ఈ భూమి మీదకి శరీరధారిగా ఆయన వచ్చాడు. ఆయనను ఆయన పిలుస్తూ ఉండగా ఆయన పిలుపును నిర్లక్ష్యం చేసి ఆయన ఒక రక్షణను తిరస్కరిస్తూ ఆయన మరణ పునరుద్ధానమును మర్చిపోతూ ఉంటే గనక ప్రభు సెలవిస్తున్నారు, మీరు ప్రార్థించకపోతే మీరు రక్షించబడలేరు, నా రెండవ రాకడ సాధారణంగా ఉండదు, మీరు చూస్తున్నట్టుగా సినిమాలు సీరియల్ వచ్చినట్టుగా ఉండదు, నవ్వుతాలుగా ఉండదు, జోక్స్ ఉండవు, మీరు కామెడీ షోస్ కోసం టీవీ ఛానల్స్ పెట్టుకొని యూట్యూబ్లో చూసుకొని రకరకాల ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటున్నారే, అట్లా ఉండదు నా రాకడ. మీకు నవ్వును పుట్టించేదిగా ఉండదు, మీ పాపాన్ని గుర్తు చేసి మిమ్మల్ని దుఃఖానికి తీసుకువెళ్లి నరకానికి పాత్రలు చేసేదిగా ఉంటుంది. కనుక ప్రార్థించేవారు మాత్రమే దాని నుండి తప్పించుకుంటారు, నాతో పాటు నా రాజ్యానికి వారసులు అవుతారు. కనుక మనం ప్రార్థించేద్దాం, ప్రార్థన చేయడానికి ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి క్రియను జయిస్తాం. సాతాను గారు ఏం చేస్తాడంటే ప్రార్థన చేసేవాడిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. కొంతమంది చెప్తూ ఉంటారు, నేను ప్రార్థన చేస్తా ఉంటే ఏదో నా పక్కన నడిచినట్లుగా, నన్ను ఏదో చీకటి అలుముకున్నట్టుగా, నన్ను ఎవరో తాకుతూ నన్ను వెనక్కి లాగుతున్నట్లుగా నాకు భయం వేస్తుంది అంటారు. నిజమే, సాతాను ప్రార్థన చేయనివ్వకుండా ఆటంకపరచడానికి పలు విధమైనటువంటి మార్గాలు వారు పుట్టిస్తారు. కనుక వాటిని జయించే శక్తి దేవుడు మనకిచ్చాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నిజంగా శక్తి కలిగిన ప్రార్థన, హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉండగా ఏ చీకటి కూడా మనల్ని అలుముకోదు, అది అసాధ్యం కూడా. అది మన దగ్గర రావడానికి కాల్చబడుతుంది, ఏది మన దరికి చేరడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రార్థన చేసే వారి చుట్టూ ఆయన కంచి వేస్తాడు, రక్షిస్తాడు. ఆయన రక్తపు కోటలో మనల్ని భద్రపరిచి మనల్ని రక్షిస్తాడు. మరియు జెఫనే ప్రవచన గ్రంథం 3:9 చూసినట్టయితే, అప్పుడు జనులందరూ యెహోవా నామాన్ని బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులు ఇచ్చేదను. నేడు లోకమందంతటా బహు భయంకరమైనటువంటి పాపానికి తాగుతీస్తున్నటువంటి విషయం ఏంటంటే వారి పెదవులు, వారి నాలుక, వారి నోటి మాట. ప్రభు సెలవిస్తున్నారు, నేటి దినాన మీరు ప్రార్థిస్తే నేను మీకు పవిత్రమైన పెదవులను ఇస్తాను. పవిత్రమైన పెదవులు లేక నేడు కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం మనం చూస్తాం. భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, తల్లిదండ్రులు కానీ, కుటుంబ వ్యవస్థ కానీ నోటి మాట చేత విచ్ఛిన్నమైపోవడం మనం చూస్తాం. అందుకే ఏషియా తను దర్శనంలో చూసినప్పుడు ప్రభు దగ్గరికి, ప్రభు నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలవాడను అని వెంటనే ఒప్పుకొనగా దేవుని యొద్ద నుండి కారు చిచ్చు, ఆ బలిపీఠం యొద్ద నుండి తీసుకొచ్చినటువంటి అగ్ని అతని నాలుకకు, అతని పెదవులకు ముట్టిన వెంటనే ప్రభు అంటున్నారు, ఇప్పుడు నువ్వు పవిత్రుడివి, ఇక నువ్వు నన్ను ప్రకటించగలవు, ఇక నువ్వు నన్ను చూపించగలవు, ఇక నువ్వు నన్ను గుర్చి నా రాజ్యాన్ని గురించి రాయగలవు, ప్రకటించగలవు, నాకు ప్రవక్తగా ఉండగలవు అని దేవుడు విషయాన్ని ఏర్పరచుకున్నాడు. కనుక మనం ప్రార్థిస్తూ ఉంటే ఆయన మనకు పవిత్రమైనటువంటి పెదవులను ఇస్తాడు. కొంతమంది చెప్తారు, నాకు ప్రార్థన చేయడం రాదు అంటారు. ప్రార్థన చేయడం రాకపోతే ఒక చిన్న చిట్కా మీకు చెప్తాను. మీకు ప్రార్థన చేయడం రావట్లేదా? మీకు చేయాల్సింది ఒకటే, చేయాల్సింది ప్రార్థనే. అదేంటి అలా అంటున్నారు? ఎస్, ప్రార్థన చేయడం రాకపోతే ప్రార్థన చేయాలి. మోకరించి ప్రభువా నాకు ప్రార్థన నేర్పించు అని ప్రార్థన చేయాలి. అదే ప్రార్థన మీకు ప్రార్థన చేయడం నేర్పిస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని అనుముకుంటుంది, మిమ్మల్ని సర్వసూచన నడిపిస్తుంది. మీరు ఉచ్చరింప శక్యముగానే మూలుగులతో పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారే ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. అది రోమీయులకు రాసిన పత్రికలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ఆ వాగ్దానం మీరు పొందుకోవాలంటే ప్రార్థనే మీకు ప్రారంభం, ప్రార్థనే ఆరంభం. మరియు కొరింథీయులకు రాసిన 1:2 చూసినట్టే, కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. అంటే ప్రార్థించే వారికి ఎప్పుడు శుభం కలుగుతుంది? అపొస్తలుడైనటువంటి పౌలు కూడా చెప్తున్నాడు, మీరు ప్రార్థిస్తే మీకు శుభం కలుగుతుంది. మీరందరూ ప్రార్థిస్తున్నారు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కనుక మీకు శుభం కలుగుతుంది అని ఆయన తన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ప్రార్థించే వారికి ఆశీర్వాదం, శుభం ఎలా కలుగుతుందంటే ప్రార్థించేవారిని నడిపిస్తాడు, ప్రార్థించే వారికి పవిత్రమైన పదవులు ఇస్తాడు, ప్రార్థించే శక్తిని ఇస్తాడు, నడవలసిన త్రోవలు నడిపిస్తాడు, కనుక వారికి శుభం కలుగుతుంది. మరి ఇంకో విషయాన్ని మనం చూసినట్టయితే, యోహాను సువార్త 16:23-24
ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగురు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. ప్రభు అన్నారు, నా నామములో మీరు ప్రార్థన చేయండి, మీరు అడగండి. మనం దేవుణ్ణి అడగడం అనేది ప్రార్థన. మీరు అడగండి, మీరు ప్రార్థించండి, నా నామములో నేను మీకు సహాయం అనుగ్రహిస్తాను, మీరు అడిగింది మీకు ఇస్తాను. చాలా మంది నేను చూస్తూ ఉంటా ప్రార్థన చేస్తారు, బహు గొప్పగా చేస్తారు, అరిచరిచి చేస్తారు, ఉపవాసం చేస్తారు, విజ్ఞాపన చేస్తారు, రోదిస్తూ చేస్తారు. చివరికి ఏం చేస్తారంటే, యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్ అనగడం ఆపేసి ఆమెన్, యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి అనేటువంటి పదాన్ని ఆపేసి చివరికి ఆమెన్. కొంతమంది ఆమెన్ అని కూడా అనరు, యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి అని ఆపేస్తారు, మిగిలినందరూ ఆమెన్ అంటారు, వీళ్ళు అనరు, చేసిన వాళ్ళు మాత్రం అనరు. ఇటువంటి భ్రమపరచు క్రియలు, సాతాను తంత్రాలు, సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు చాలా నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నారు, నా పేరిట మీరు అడగండి, ప్రభు యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్. స్పష్టంగా పలకండి ఆ పేరుని, ఆ పదాన్ని ఎప్పుడు ఉచ్చరించాలి స్పష్టంగా, ఆ పదంలోనే ఉంది శక్తి అంతా. ఎంత ఉత్తరం రాసినా చివరి సంతకం పెట్టకపోతే ఉత్తరం వేస్ట్, ఎంత సర్కిల్ రాసి స్టాంప్ అయిపోయినా ఆ స్టాంప్ పడకపోతే ఆ సర్క్యులర్ అంతా వేస్ట్, ఎంత జీవో పాస్ చేసి దానిపైన గవర్నమెంట్ సీల్ పడకపోతే ఆ సర్క్యులర్ ఆ జీవో వేస్ట్. కనుక ఎంత ప్రార్థన చేసినప్పటికీ చివరి ప్రార్థనలో యేసు నామమును అడుగుతున్నాము తండ్రి ఆమెన్ అని మనం రాయకపోతే, మనం సంతకం పెట్టకపోతే, ప్రార్థన గంట చేసినా రెండు గంటలు చేసినా ప్రార్థన గాలికి పొట్టెగిరిపోయినట్టు కాలగంలో కలిసిపోయినట్లే, దాది అది దేవుని యొద్దకు చేరదు. ప్రభు సెలవేసిన నా పేరిట మీరు అడగండి, అయ్యా మీ పేరిట కాకపోతే వేరే పేరుని అడిగితే రాదా? చాలా చాలా మంది గొప్పలు ఉన్నారు కదా మా దేశంలో, మా ప్రపంచంలో, వాళ్ళ పేరుని అడుగుదాం. కొంతమంది పౌలు పేర్లు అడుగుతారు, కొంతమంది పేతురు పేర్లు అడుగుతారు, కొంతమంది హానుకు పేర్లు అడుగుతారు, కొంతమంది ఏలియా పేర్లు అడుగుతారు, కొంతమంది యెషయా పేర్లు అడుగుతారు. ఇవన్నీ భ్రమపరచు ఆత్మలు. దేవుని యొక్క స్థానాన్ని, దేవుని యొక్క పీటను, దేవుని యొక్క సింహాసనాన్ని దొంగిలిస్తూ మనుషులకు ఆ పీటను వేస్తూ ఉంటే కనుక ప్రభు సెలవిస్తున్నారు, అట్టి ప్రార్థన మీకు గుడారం పైన తెర కూడా దాటదు, మీ స్లాబ్ కూడా దాటదు. కొంతమంది దేవుని నామానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత సేవకులకు ఇస్తూ ఉంటారు, ఆయనతో ప్రార్థన చేయించుకుంటేనే, ఆవిడ మాకు చెప్తేనే, ఆవిడ మాతో పాటు వస్తేనే, ఆయన మా ఇంటికి వస్తేనే, ఆయన చెప్తేనే. కొంతమంది చూస్తూ ఉంటా వారి యొక్క లోదుస్తులను వ్యర్థంగా మలినమైనటువంటి వాటిని వారి ఇళ్ళకి తీసుకెళ్ళిపోవడం, ఎందుకంటే సేవకులు అంటవి, మరియు చెప్పులు తీసుకెళ్ళిపోవడం, మరియు వారు స్నానం చేస్తుంటే వారి నీళ్లను వీరి ఇంటికి తీసుకెళ్లి పరిశుద్ధ తైలంగా మార్చుకోవడం, ఇటువంటి భ్రష్టత్వం అంతా క్రైస్తవులు చోటు చేసుకోవడం గల కారణం ఏంటంటే, మనుషులు, జనులు, క్రైస్తవులు దేవుని నామను ప్రార్థన చేయడం ఆపివేశారు. నా నామంలో మీరు ప్రార్థన చేయండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను, నాకు మొర్ర పెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. మీరు మనుషులకు మొర్ర పెట్టారనుకో, మనుషులు ఆ పాపం చేసే వ్యక్తి దేవుడిగా మార్చబడ్డాడు కనుక, నేనే దేవుని అని చెప్పుకుంటున్నాడు కనుక అతను నరకానికి వెళ్తాడు, అతను అనుసరిస్తున్న వారందరూ కూడా అతనితో పాటు నరకానికి వెళ్తారు, వాళ్ళేం పరలోక రాజ్యానికి రారు. కనుక మనం దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి నడుద్దాం. ఏనోషు గుర్తించాడు, నేను మట్టి వాడను, నాకు ఇప్పుడు ప్రార్థన కావాలి, నాకు ఇప్పుడు సహాయం కావాలని. అయితే ఏనోషు చేసినటువంటి ప్రార్థన ఎట్లాగా చిరస్మరణీయంగా ఉందంటే ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. లూకాసు వార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుని యొక్క సంతతి వారసత్వం అంతా మనం చూస్తాం, వారసత్వ పట్టిని మనం చూస్తాం. అందులో 3వ అధ్యాయం 37వ వచనం లూకాసు వార్త, లెమెకు మెటషులకు, మెటషులకు హానోకును, హానుకు ఎరోదుకు, ఎరోదు మహలేలుకు, మహలేలు కయీనాకును, కయీనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారుడు. చూసారా, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి, దేవుడు పుట్టించినటువంటి జనాంగం నుండి గుర్తింపబడినటువంటి స్థానాన్ని ఈ ఏనోషు పొందుకున్నాడు. హేబెలు ఉన్నాడు, కయీను ఉన్నాడు, షేతు ఉన్నాడు, కానీ దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే ఏనోషు అనేటువంటి పాత్ర ద్వారా దేవుని యొక్క వారసత్వం వచ్చింది. అతనిలో నుండి వచ్చినటువంటి వారసత్వంలో నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించారు. అంటే ఏనోషు ప్రార్థన చేయడం ప్రారంభించాడు కనుక ప్రార్థన ఎప్పుడు స్థిరంగా ఉండేది, ప్రార్థన క్రైస్తవులకు అవసరమని ఆయన గుర్తు చేస్తున్నాడు మనకి నేటి దినాన. ఈ వాక్యం విన్న ప్రతి వారం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మనం ఏలియా సంగతి చూసినట్లయితే, నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి, కానీ ఎవరు ప్రార్థనకు జవాబిస్తారో అతడే నిజమైనటువంటి దేవుడు అనే రోషం కలిగిన వాడే
చుట్టూ వేలాది మంది భక్తిహీనులున్నా అన్యజనులున్నా విగ్రహారాధికులున్నా ధైర్యంగా నిలబడ్డాడు, రోషంగా నిలబడ్డాడు. ఏలియా చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడు. ఆకాశం నుంచి అగ్నిని కుమ్మరించాడు, ఏలియాను గణపరిచాడు. ఏలియా పేరు ఇప్పటికీ చిరస్మరణీయంగా, అతని కిరీటం ఇప్పటికీ తేజరెడుతూ ఉందంటే అతడు చేసిన రోషం కలిగినటువంటి ప్రార్థన. ఈ బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రార్థన చేయనివ్వకుండా సాతాను కూడా అవరోధాలు అడ్డంకాలు కలుగు చేస్తూ ఉంటాడు. కనుక మనం గుర్తించి ప్రార్థన క్రైస్తవునికి ప్రాముఖ్యం ముఖ్యం, అది బలమైనది, విలువైనది, శక్తి కలిగిందని గుర్తించి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మన పదవులను పవిత్రపరుస్తాడు, ప్రార్థన చేయడం సత్యమార్గం నడిపిస్తాడు, మరియు మనం అడిగిన వాటిని ఇస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి మన హృదయంలో మీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్. తలలు ఉంచినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం కలుతండి నా ప్రభా. ప్రార్థన గురించినటువంటి బహు విశిష్టమైనటువంటి విషయాలను మాకు బయలుపరచినందుకు స్తోత్రం తండ్రి. ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసే శక్తిని వారికి దయచేయండి. ప్రార్థన ఉన్నటువంటి ఆధ్యాత్మిక విలువలను వారు ఇంకా గుర్తించి ముందు సాగడం సహాయం అనుగ్రహించండి. నీ స్వరాన్ని వినినట్లుగా, నీ శక్తిని పొందుకున్నట్లుగా, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థించినట్లుగా, నీ ఉద్దేశాన్ని గ్రహించినట్లుగా వారికి కృపను అనుగ్రహించండి. ఏమాత్రం దుష్టుడు యొక్క వాక్యాన్ని వారి హృదయం నుంచి దొంగిలించకుండా వారి హృదయంలో నీ మాటలు నీరుకట్టి ఫలింపచేసి ఫలభరితంగా పచ్చని ఒలివ మొక్కల వలె వారిని వదిలింపచేసి నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టమని, ప్రతి అవసరతను అక్కర్ని మహిమ తీర్చి నీ సన్నిధిలో వారిని సాక్షిగాను వెలుగుగాను ప్రజ్వలింపచేయమని, మీరు అక్కడ రాజ్యానికి ప్రతి వాణ్ణి చేర్చమని, ఇంకొని పరిచయ ద్వారా, ఇక నీ టీవీ పరిచయ ద్వారా జరుగుతున్నటువంటి ఆయా ప్రోగ్రామ్ టెలికాస్ట్ని కూడా వీళ్ళు కూడా ఆశీర్వదించమని, ఇంకా నీ పరిచయను ఆయా సహాయార్థులుగా ఉన్నటువంటి వారి కుటుంబాలు కూడా నిండాలుగా దీవించమని నీకే మహిమ గంత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధనాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియులారా గమనించండి, ది ఫాదర్స్ ఫెలోషిప్ అనేటువంటి పరిచయ ద్వారా దేవుని నడిపిస్తున్నటువంటి ఆరాధన క్రమాలు రాజరాజేశ్వరిపేటలో ఉదయం 8 గంటలకు జరుగుతుంది, మరి పలు చోట్ల చిన్నగా కొనసాగుతుంది. మరియు మన పరిచయ ద్వారా మీరు రోజు వాక్యాలు వినదలుచుకుంటే ది ఫాదర్స్ ఫెలోషిప్ అని మీరు యూట్యూబ్ ఛానల్లో టైప్ చేసినట్టయితే మన లోగో రోజు చిన్న క్లుప్త సందేశాలతో మీ ఎందుకు వస్తుంది. మీరు దాన్ని ప్రతిరోజు విని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని పేరట మీకు తెలియపరుస్తున్నాను. మరియు ఈ పరిచర్య దేవుడిచ్చింది కేవలం ఆయన ఇచ్చిన దర్శనం పిలుపు ఏదనగా ప్రతి వారు కూడా దేవునితో ఒక సహవాసం కలిగి ఉండాలి. అందుకే ఆయన చెప్పారు, నాతో ప్రతి వారిని సహవాసం కలుపు అని ఆయన ఇచ్చారు. ఈ పరిచర్య ద్వారా దేవుడు జరిగిస్తుంది కేవలం ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క బిడ్డ దేవునితో సహవాసం కలిగి ఉండడమే మా పని. కనుక దేనికి ఆడంబరాలకు దేనికి అవకాశం లేదు. దైవ సందేశాలు విని దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవునితో ప్రత్యేకమైనటువంటి సహవాసం కలిగి ఉండండి. గాడ్ బ్లెస్ యూ.